మనకి సంజీవినిలో వస గురించి తెలియజేయబోతున్నారు. యూజువల్ గా ఈ వస అనేది పుట్టిన పిల్లలకి వేస్తారని మాత్రమే తెలుసు, ఇంకా ఉపయోగించవచ్చు అందరూ అనే విషయం నాకైతే ఇప్పుడే వింటున్నాను నేను, యాక్చువల్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సరే చూసేద్దాం మరి సంజీవినిలో వచ గురించి తెలుసుకుందాం. సో వచ ఇలా ఉంటుంది, భూమి కింద రైజోమ్ అంటాం, రైజోమ్ లాగా ఇది వస్తుంది అన్నమాట. వచ్చ ఒకసారి స్మెల్ చేయండి మీరు, కొంచెం లైక్ ఏదో సమ్ స్వీట్ లాగా, అందుకనే దీన్ని స్వీట్ ఫ్లాగ్ అని కూడా అంటాం మనం. అకోరస్ కలామస్ అంటారు దీన్ని. వచ్చలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు మనము గమనించి ఉంటాం, ఎవరన్నా పిల్లలకి గొంతు నొప్పి వస్తుందన్నా కూడా, లేకపోతే టాన్సిలైటిస్ ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఉంటే టాన్సిల్స్ వాయడము మింగేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడినప్పుడు ఇది ఎక్కువగా మన పెద్దవాళ్ళు నూరి ఆ పేస్ట్ని పట్టించేవాళ్ళు లోపల గొంతులో, జనరల్గా ఇలా ఉపయోగించేవాళ్ళు. కాకపోతే అవి అది కాకుండా ఈ వచ్చలో చాలా మేధ్య రసాయనం అంటే మన బ్రెయిన్కి సంబంధించిన బ్రెయిన్ను రెజ్యునేట్ చేసే టానిక్, బ్రెయిన్ టానిక్ అనమాట వచ అనేది. ముఖ్యంగా పిల్లలకు కంపల్సరీ వచ్చ అంటే, కొంతమంది పిల్లలకు 1 ఇయర్ అయినా కూడా కొంత మాటలు మాట్లాడడం అది సరిగ్గా రాదనమాట. 2 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళు అంటే జనరల్గా 1 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి మాట్లాడడం. కొంతమంది 2-3 ఇయర్స్ వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడలేదు పిల్లలు. అలాంటి వాళ్ళకు ఈ వచ్చ నూరి చాలా తక్కువ మోతాదులో, ఎందుకంటే ఇది ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా చేదుగా ఉంటుంది. కొంచెం స్వీట్ స్మెల్ స్వీట్గా ఉన్నా కూడా కొంచెం బిట్టర్గా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో, వామిటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎక్కువ కాదు, చాలా తక్కువ మోతాదులో పిల్లలకి ఇవ్వడం వల్ల ఈ పేరులోనే వచ్చ అంటే మనకి వాక్కును అంటే మనం మాట్లాడేదాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అంట. ఈవెన్ మనము పారాలసిస్ పేషెంట్స్కు కూడా కొంతమందికి అర్ధితవాతం అంటాం ఆయుర్వేదంలో, అంటే ఫేషియల్ పారాలసిస్ వచ్చి మూతి ఒక పక్క వంకర పోయి కొంతమందికి మాటలు మాట్లాడడం సరిగ్గా రాదన్నమాట, వాళ్ళకు కూడా ఈ వచ చూర్ణాన్ని తేనెలో రంగరించి అప్లై చేయడం వల్ల కూడా కొంత మరి తిరిగి మాట్లాడే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఈ వచ చూర్ణం తక్కువ డోసులో తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అంటే హైపర్టెన్సివ్ పేషెంట్స్కి ఖచ్చితంగా ఈ వచ ఒక 125-500 mg వరకు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎన్ని ఉపయోగాలున్నా వచ్చ చూర్ణం ఎలా ఉంటుందో చూద్దాం. మనము కల్వంలో వచ్చ తీసుకొని ముందు కొంచెము చూర్ణం చేసుకొని మళ్ళీ మెత్తగా పౌడర్ చేసుకుందాం. కుమారి మనము బాగా పౌడర్ చేసుకున్నాం కదా వచ్చ కొమ్ముల్ని, బాగా ఫైన్ పౌడర్ అయింది. సో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా నీట్గా అవుతుందన్నమాట. సో ఎందుకంటే ఆల్రెడీ వచ్చకంబులు అంటేనే కొంచెం ఎండిపోయిన ఉంటాయి కాబట్టి తొందరగానే ఫైన్ పౌడర్ అయిపోతుంది. సో ఇది ఇలా తయారవుతుంది పౌడర్, దీన్ని మనము అకార్డింగ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ వచ్చం తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ముఖ్యంగా పిల్లల్లో. అందుకని ఈ వచ్చను మనము చాలా రకాలుగా పిల్లలకు ఇస్తూ ఉంటాం అనమాట. ఈ స్వర్ణ వచ్చ అని కూడా మనం ఒక స్వర్ణ రెగ్యులర్ గా ఇవ్వకూడదు కదా మ్యామ్, లైక్ అంటే ఆల్టర్నేటివ్ డేస్ గానీ అంటే ఎన్ని రోజులు, కొంతకాలం వరకే ఇవ్వాలన్నమాట, ఒక 3 మంత్స్ 6 మంత్స్ అలా, అంత ఎక్కువ అవసరం ఉండదు. ప్లస్ ఆ 3-6 మంత్స్ ఇవ్వడం వల్ల దాని బెనిఫిట్స్ అన్ని మనం పొందొచ్చు అనమాట. స్వర్ణ వచ్చ అని కూడా ఇస్తూ ఉంటారు, మధ్యలో ఒక స్వర్ణము అంటే ఒక బంగారం రేకులాగా తొడిగి వచ్చను నూరి ఆ స్వర్ణము వచ్చ కూడా కలిపి పిల్లలకు నాకిస్తూ ఉంటారనమాట. ఇది కూడా పిల్లలకి వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యేదానికి, ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరిగేదానికి చాలా ఉపయుక్తం అనమాట ఈ వచ్చ. కానీ తక్కువ మోతాదులోనే మనం వాడుతూ ఉండాలి. మామూలుగా మనం వాడుక భాషలో వస అంటూ ఉంటాము, ఇది ఆయుర్వేదంలో సాంస్క్రిట్ టెర్మినాలజీలో వచ్చ అంటాం, అకోరస్ కలామస్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్. అది కొత్త విషయం, యాక్చువల్గా తెలిసిందే కానీ దాని గురించి ఇంత ఇన్ని ఉపయోగాలు ఉన్నాయనే విషయం తెలీదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. యు ఆర్ వెల్కమ్ కుమారి. చూసారు కదా ఈరోజు మనం చూసిన అరటి దూట అండ్ వచ ఈ ఉపయోగాలు మీరు తెలుసుకున్నారనుకుంటాను. ఇవి మీకు అవసరమైనప్పుడు ఇవి కంపల్సరీగా మీ డైట్లో చేర్చుకోవడం కానీ, లేకపోతే ఈ ఔషధాలను తక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా దీనివల్ల ఉండే బెనిఫిట్స్ మీరు బాగా గమనించవచ్చు.